హాయ్ ఫ్రెండ్స్ నేను సంతోష్ కుమార్ ఈ వీడియోలో లోకస్ అంటే ఏంటి దాని గురించి అయితే తెలుసుకుందామండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డు మ్యాథమెటిక్స్లో జోమెట్రిక్ సంబంధించిన చాప్టర్స్ వచ్చినప్పటికీ లేదంటే దానికి సంబంధించిన టాపిక్స్ వచ్చినప్పుడు ఈ లోకస్ అన్న వర్డ్ మనం ఎక్కువగా వింటాం సో చాలా ఈజీ కాన్సెప్ట్ అండి ఒకసారి చూద్దాం లోకస్ ఈజ్ ద సెట్ ఆఫ్ ద పాయింట్స్ దట్ సాటిస్ఫై ఏ పర్టిక్యులర్ జియోమెట్రిక్ కండిషన్ లేదు ప్యాటర్న్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ విచ్ సాటిస్ఫై ద సెట్ అండ్ జామెట్రిక్ కండిషన్ అంటే ఏమి లేదండి ఇక్కడ ఒక జామెట్రిక్ కండిషన్ని సాటిస్ఫై చేసేటువంటి సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ని మనం లోకస్గా కన్సిడర్ చేయొచ్చు ఏదంటే ఒక జామెట్రిక్ కండిషన్ని సాటిస్ఫై చేసే పాయింట్స్ యొక్క ప్యాటర్న్ అంటే ఇప్పుడు ఒక కండిషన్ కొన్ని పాయింట్స్ సాటిస్ఫై చేస్తున్నాయి ఆ పాయింట్స్ యొక్క ప్యాటర్న్ అంటే షేప్ దాన్ని కూడా మనము లోకస్గా కన్సిడర్ చేయొచ్చు సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఇప్పుడు నేను ఫస్ట్ ఒక జామెట్రిక్ కండిషన్ తీసుకుంటున్నాను ఓకేనా ఆ కండిషన్ ఏంటంటే ఒక పాయింట్ తీసుకున్నానండి ఏంటంటే ఎగ్జాంపుల్గా వన్ కామా టూ ఓకేనా ఇప్పుడు నేను కండిషన్ ఏంటంటే నాకు జామెట్రిక్ కండిషన్ ఏంటంటే ఈ పాయింట్కి ఫైవ్ యూనిట్ డిస్టెన్స్గా ఉన్న పాయింట్స్ అని అన్నాను అనుకోండి అంటే ఈ పాయింట్కి ఫైవ్ యూనిట్స్ డిస్టెన్స్గా ఉన్న పాయింట్స్ ఇది కండిషన్ జామెట్రిక్ కండిషన్ ఓకే ఇప్పుడు చూద్దాం ఈ పాయింట్కి ఫైవ్ యూనిట్ డిస్టెన్స్ అంటే ఓన్లీ ఒక పాయింట్ ఉంటుంది కదా చాలా ఉంటాయి ఇది ఫైవ్ యూనిట్స్ ఉంటుంది ఇది ఫైవ్ యూనిట్స్ ఉంటుంది అంటే జనరల్గా అయితే ఎంత మరీ ఫైవ్ యూనిట్స్ అని కాదండి నార్మల్గా చెప్తున్నాను అంతే ఫైవ్ యూనిట్స్ ఉన్నది ఒకటే ఉన్నది కదా సో ఇలాగా ఇది ఫైవ్ యూనిట్సే ఉంటుంది ఇది ఫైవ్ యూనిట్సే ఉంటుంది ఇక మనం దీని నుంచి ఫైవ్ యూనిట్స్ అంటే కేవలం ఒక పాయింటే కాదు చాలా ఇన్ఫినిట్ పాయింట్స్ వస్తాయి అవునా కదా సో ఇలాగా ఇది ఫైవ్ యూనిట్స్ ఇది ఫైవ్ యూనిట్స్ ఇది ఫైవ్ యూనిట్స్ ఇలా ఫైవ్ యూనిట్స్ ఇవి అంటే ఈ పాయింట్ నుండి ఫైవ్ యూనిట్స్ దూరంలో ఉన్న పాయింట్స్ అన్నది జోమెట్రిక్ కండిషన్ ఓకేనా ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై చేసేటువంటి పాయింట్స్ అంటే ఇంకో ఇవన్నీ వస్తాయి అవునా కదా అంటే నేను ఇంకా తక్కువ ట్రాల్ చేశాను జనరల్కి పక్కన ఇవన్నీ వస్తాయి అవునా కదండి చెప్పంటే ఇంక ఇవన్నీ వస్తాయి ఇప్పుడు ఇది మనం ఫస్ట్ దాన్ని చెప్పుకున్నదాన్ని సెకండ్ది కూడా అంటే రెండు ఏది చెప్పుకున్నా పర్లేదు మనము సెకండ్ కూడా మీకు చెప్పగా అంటే ప్యాటర్న్ ఫామ్డ్ బై ఇప్పుడు చూడండి ఈ పాయింట్స్ ద్వారా ఫామ్ అయ్యే ప్యాటర్న్ చూడండి అంటే కొంచెం అప్రాక్సిమేట్గా సర్కిల్ ఫామ్ అవుతుందా సో దీన్ని లోకస్ అని పిలవచ్చు ఓకేనండి అంటే లోకస్ ఆఫ్ దిస్ పాయింట్స్ విచ్ ఈజ్ అట్ ఏ కానిస్టెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద గివెన్ పాయింట్ ఈజ్ ఎ సర్కిల్ అని చెప్పవచ్చు ఓకేనండి సో ఇది ఫ్రెండ్స్ మనకి లోకస్ అంటే సో లాకస్ అనగానే మనకి గుర్తుకు రావాల్సింది సెట్ ఆఫ్ పాయింట్స్ దట్ సాటిస్ఫై ఏ పర్టికులర్ లేదా గివెన్ జామెట్రిక్ కండిషన్ ఓకే ఇప్పుడు మరి ఓకే కాన్సెప్టివల్గా బాగానే ఉంది ఒకవేళ దీన్ని మనం మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేయాలంటే ఏం చేయాలంటే చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇదే దీన్నేనండి అండి మ్యాథమెటికల్గా చెప్తున్నాను గివెన్ పాయింట్ వన్ కామ టూ ఇది మనం తీసుకున్న పాయింట్ కదా కండిషన్ ఏంటి పాయింట్స్ విచ్ ఆర్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఫైవ్ యూనిట్స్ ఫ్రమ్ ద గివెన్ పాయింట్ ఈ పాయింట్ నుండి ఫైవ్ యూనిట్స్ డిస్టెన్స్గా ఉన్న పాయింట్స్ అనేది మనకి కండిషన్ అవునా కదా సరే మరి దీని నుండి ఈ పాయింట్ నుండి ఫైవ్ యూనిట్ డిస్టెన్స్లో చాలా పాయింట్స్ ఉన్నాయి కదా మరి మనం అన్ని పాయింట్స్ని చేసుకోగలం కదా దానికోసమే సింపుల్గా మనం వేగ బుక్స్ని తీసుకుంటామండి అంటే చూడండి లెట్ ఎక్స్ కామా వై ఎక్స్ వై ఈజ్ ద సెట్ ఆఫ్ పాయింట్స్ జనరల్గా ఇది ఒక పాయింట్ అని కాదు సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నమాట ఇలాగ ఇది వై చేంజ్ అవుతూ ఉంటాయి అంతే కదా ఇక్కడ ఒకటి ఎక్స్ ఎక్స్ వ్యాల్యూ వై వాల్యూ ఇక్కడ ఒకటి ఉంటుంది ఈ పక్క పాయింట్కి ఒకటి ఉంటుంది ఈ పక్క పాయింట్కి ఒకటి ఉంటుంది ఈ పక్క పాయింట్ ఒకటి ఉంటుంది ఇక మనం అన్ని పాయింట్స్ వేగేయం కాబట్టి సింపుల్గా మనం వేగ బుక్స్తో రిప్రజెంట్ చేస్తామండి ఓకేనా అండి జనరల్గా వేగ బుక్స్ అనేవి మనం ఎందుకు యూజ్ చేస్తాం వాటి యొక్క వాల్యూస్ తెలియనప్పుడు అంతే కదా ఇక్కడ కూడా పాయింట్స్ ఏంటనేది మనకు తెలియదు బట్ ఈ రిప్ర ఈ పాయింట్స్ యొక్క రిప్రజెంటేషన్ అనేది దీ ఒక్క పాయింట్లో మనం చూపిస్తాం అన్నమాట ఓకేనా సో అందుకనే ఇక్కడ చూడండి దీన్నే మనం ఇంకా చెప్పాలంటే సెట్ ఆఫ్ ద పాయింట్స్ సాటిస్ఫైస్ గివెన్ కండిషన్ అన్నట్టు సో ఇప్పుడు కండిషన్ ఏంటి మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఈజ్ ఫైవ్ యూనిట్స్ అంటే దీని నుండి ఫైవ్ యూనిట్స్ డిస్టెన్స్గా ఉన్న పాయింట్స్ అంటే మనకి దీని పిఎన్ అనుకుందాము జనరల్గా ఒక ఇది ఆర్డర్ పేర్ కాబట్టి దీన్ని ఒక వేగబుతో రిప్రదెంట్ చేసుకోవాలి కాబట్టి పి అని అనుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఏ అని అనుకున్నాము నార్మల్గా ఇప్పుడు డిస్టెన్స్ ఏంటి పీ నుంచి ఏకి లేదా ఏ నుంచి పీకి ఎలా తీసుకున్న ఒకటే ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ యూనిట్స్ అయ్యేలాగా మనకి ఇది కండిషన్ సో మనకి దీనికి దీనికి డిస్టెన్స్ ఫార్ముగా అప్లై చేస్తే అయిపోద్ది సో డిస్టెన్స్ ఫార్ముగా ఏమవుతుంది ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఎక్స్ టూ అంటే ఇది సో ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ టూ హోల్ స్క్వేర్ స్క్వేర్ గూట్ ఉంటుంది స్క్వేర్ గూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్వెస్ వై మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు ఫైవ్ అవర్ దిస్ ఇస్ ద లోకస్ ఆఫ్ ద పాయింట్స్ విచ్ ఆర్ ఏ విచ్ ఆర్ డిస్టెన్స్ ఆఫ్ ద ఫైవ్ యూనిట్స్ ఫ్రమ్ ద గివెన్ పాయింట్ ఓకేనా సో మనం ఇందాక చెప్పుకున్నది కాన్సెప్టర్గా ఇది వచ్చేసరికి మ్యాథమెటికల్గా ఓకేనండి ఇప్పుడు చెప్పండి ఇది మనకి లోకస్ మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఓకే అండి జనరల్గా దీని యొక్క ప్యాటర్న్ మరి సర్కిల్ వచ్చింది కదా మనకి ఈక్వేషన్గా సర్క్గానే ఎలా చెప్తామంటే దిస్ ఈజ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేస్తే ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ టూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ స్క్వేర్ దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అంటే జామెట్రిక్ కండిషన్ని సాటిస్ఫై చేసేటువంటి సెట్ ఆఫ్ పాయింట్స్ ఒక సర్కిల్ని ఫామ్ చేస్తున్నాయి అంతే ఓకేనండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేయండి దీని నెక్స్ట్ వీడియోలో మనము లోకల్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే చేసుకుందాం